కడప జిల్లా చక్రాయిపేటలో కాంట్రాక్టర్ ని డబ్బు ఇవ్వాలని బెదిరించిన కేసులో వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేశారని అతన్ని అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ లబ్ధి ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ప్రజలు ఆలోచనలు మరణించేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. జగన్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హెచ్చరించారు. అధికారం లేకొచ్చి 3 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కక్ష సాధింపు దాహం తీరడంలే. నిరంతరం ఏ ప్రభుత్వ తప్పిదం జరిగినా డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. దాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసేసి బురద జల్లేసి అది తెలుగుదేశం వాళ్ళ వల్ల జరిగింది అని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉత్తరాంధ్ర పర్యటనలు చూసి ఆ జనం సమూహం చూసి టెన్షన్ పడిపోయి భయభ్రాంతులు గురిచేయి అధికారం పోతాదని భయంతో మాజీ మంత్రి నారాయణ గారి మీద నిన్న కేసు పెట్టడం అరెస్ట్ చేయడం తుదకు న్యాయస్థానం ఉంది కాబట్టి అర్ధరాత్రైనా తప్పు చేయలేదు కాబట్టి ఆయన బెయిల్ మీద రావడం జరిగింది. ప్రభుత్వం ఏ తప్పు చేసినా దాన్ని తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం. ఎంతకాలం ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఈ ప్రక్రియను కొనసాగిస్తుందో చెప్పాలా? అంటే మేమనేది మీ సమస్య మీ దాకా వచ్చి అప్పుడు మీకు ఆ నొప్పి తెలిస్తేనే అతని మీద యాక్షన్ తీసుకుంటారా? అంటే అంటే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చక్రాయపేట ప్రజలంతా ఎంత ఇబ్బంది పడినారో అవన్నీ కూడా వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏనాడు కూడా మీరు చర్య తీసుకోలేదు. ఇంకోటి ఆయన స్పష్టంగా ఆయన వీడియో దాంట్లో కూడా మిథున్ రెడ్డితో కూడా నేను డబ్బు రాబట్టినా అని అనడం జరిగిందంట. అంటే మిథున్ రెడ్డి డబ్బులు ఇచ్చినాడంటే ఏమని అర్థము? పిఎల్ఆర్ కంపెనీ ఏదో అక్రమాలు చేసిందనే కదా. అక్రమాలు చేసిందని అన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినారన్నప్పుడు అక్కడ ఉండే వైఎస్ కొండారెడ్డి మీద ఈరోజు యాక్షన్ తీసుకునేప్పుడు అలాంటి యాక్షన్ని పిఎల్ఆర్ కంపెనీ మీద కూడా తీసుకోవాలి కదా. పిఎల్ఆర్ కంపెనీ మీ పార్టీకి చెందిన ఒక ఎంపీదా లేక వాళ్ళు మీకు ఆల్రెడీ కమిషన్లు ఇచ్చినారా లేక ఆ వర్క్లో మీకు కూడా ఏమైనా భాగాలు ఉన్నాయా? ఇట్లా బెదిరించిన దానికి ఈరోజు వైఎస్ కొండారెడ్డిని ఆ తర్వాత అరెస్ట్ చేసినామని చెప్తే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఇలాంటి కేసులు ఇంక ఎన్ని పెట్టాల్సి వస్తుందేమో.